ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం చిత్తూరులో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది రంగాచారి వీధిలోని పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి అగ్ని ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు మంటల్లో చిక్కుకొని భాస్కర్ ఢిల్లీ బాబు బాలాజీ మృతి చెందారు పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు ఇక అగ్ని ప్రమాదంపై మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి మనోహర్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు మనోహర్ చెప్పండి అసలు అగ్ని ప్రమాదం జరగడానికి షార్ట్ సర్క్యూటే కారణమా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమంటున్నారు గుడ్ మార్నింగ్ ప్రియాంక చిత్తూరులో విషాద సంఘటన చోటు చేసుకోవడం జరిగింది రంగాచారి వీధిలో రెండు అంతస్తుల భవనం ఉంది ఈ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగడంతో ఆ రెండు అంతస్తుల భవనము పూర్తి అగ్ని ప్రమాదానికి కారణమైందని తెలుస్తుంది ముఖ్యంగా ఆ రెండు అంతస్తుల భవనములో కాపురం ఉండడంతో పాటు స్థానికంగా అక్కడే అదే బిల్డింగ్ లో పేపర్ ప్లేట్లు కూడా తయారు చేస్తున్నారు ఈ పేపర్ ప్లేట్లు తయారు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా చెలరేగినటువంటి ఈ అగ్ని మంటలు బాగా విపరీతంగా చెలరేగడంతో ఆ పేపర్ ప్లేట్ అన్ని కూడా అంటుకోవడంతో ప్రమాదము భారీగా చోటు చేసుకుంది ఈ సంఘటన అర్ధరాత్రి దాటాక చోటు చేసుకోవడము అక్కడ అందరూ కూడా ఇంట్లో కుటుంబాలు కూడా నివసిస్తున్నాయి ఈ కుటుంబాలు నివసిస్తున్నటువంటి నేపథ్యంలో అర్ధరాత్రి కావడంతో అందరూ నిద్రమత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదము చోటు చేసుకోవడంతో ఈ స్థానికులు పక్కన ఉన్నటువంటి అందరూ కూడా గుర్తించి ఈ ప్రమాదాన్ని అరికట్టడానికి ఎంత ప్రయత్నించి కూడా ప్రమాదం అరికట్టలేకపోయారు ఈ ప్రమాదంలో తండ్రి కుమారుడు మరో స్నేహితుడు అంటే భాస్కర్ తండ్రి అదేవిధంగా భాస్కర్ కుమారుడు ఢిల్లీ బాబు స్నేహితుడు బాలాజీ అనేటువంటి ఈ యువకుడు కూడా ముగ్గురు సజీవ దహనమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఎంత ప్రయత్నించి ఈ మంటలను అదుపు చేయాలని ప్రయత్నించినప్పుడు కూడా వారికి సాధ్యం కాలేదు చివరకు ప్రాణాలకు తెగించి కూడా గోడలను పగలు కుట్టిని లోనికి వెళ్ళి ఎవరైతే కుటుంబ సభ్యులు అందరూ కూడా బయటికి తీసుకొని ప్రయత్నం చేశారు ఈ సంఘటన నేపథ్యంలో రెండు ఫైర్ ఇంజిన్ కూడా ఉటావుటిన సంఘటన ప్రాంతానికి చేరుకోవడం జరిగింది ఆ మంటలను అదుపు చేసినప్పటికీ కూడా ఈ ముగ్గురు ప్రాణాలను కాపాడలేకపోయారు అది కష్టం పైన ఎవరైతే లోపల చిక్కుకున్నారో వారందరినీ కూడా బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఈ ముగ్గురు కూడా చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి దీంతో ఆ కుటుంబంలో ఘోరమైన విషాదం కూడా చోటు చేసుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇంకో ముఖ్యమైన విషయం ఎవరంటే ఈ ఏదైతే చనిపోయాడో ఢిల్లీ బాబుకు నిన్నటి రోజునే పుట్టినరోజు కావడము అదేవిధంగా పుట్టినరోజు అతను ప్రాణాలు పోగొట్టుకోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందనే చెప్పాలి అయితే పలువురు అంటే ఈ సంఘటన మొత్తము కూడా ఏదైతే ఈ రంగాచారి వీధి ఉందో రెండు అంతస్తుల భవనం అగ్ని ప్రమాదం చోటు చేస్తుందో ఆ ప్రాంతం అంతా కూడా ఉన్నటువంటి పక్కన ఇండ్లకు కూడా ఏ రక మంటలు పాకుతాయనంటే ఒక ఉద్దేశంతో ఈ సంఘటన జరిగిన వెంటనే కూడా స్థానికులు అందరూ కూడా మేల్కొని పరుగులు తీసేంత ప్రయత్నం కూడా చేశారు మొత్తానికి రెండు ఫైర్ ఇంజిన్లతో అతి కష్టం పైన ఈ మంటలను అదుపు చేసినప్పటికీ కూడా ముగ్గురు ప్రాణాలు బలికొనడం అనేది తీవ్ర విషాదాన్ని నింపిందనే చెప్పాలి ప్రియాంక అక్కడ ఎవరైనా ఉండేనా అంటే ఇంకా ఎవరైనా గాయపడినటువంటి పరిస్థితి ఏమైనా అక్కడ ఉందా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమంటున్నారు ఆసుపత్రికి ఎవరికైనా తరలించారా ఆ కుటుంబ సభ్యులు మరో ఇద్దరు ముగ్గురికి కూడా తీవ్రంగా గాయాలైనట్లు మనకు తెలుస్తుంది వీరందరినీ కూడా వెంటనే కూడా ఆసుపత్రికి తరలించారు అయితే ఇదే ప్రాంతంలో గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ఏదంటే జనసంచారంలో ఇలాంటి పరిశ్రమను నిర్వహించడం వల్ల ప్రమాదాలకు ముప్పుందని గతంలో కూడా కొంత
పోలీసులు ఎత్తింతినంటి నేపథ్యంలో మరి ప్రమాదం రాత్రి అర్ధరాత్రి చోటు చేసుకోవడంతో ఎవరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. మొత్తానికి ఇళ్ల మధ్యలోనే పేపర్ తయారు చేసినంటి పరిశ్రమ అనేది ఉండటం వల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆ పేపర్ ప్లేట్ అన్ని కూడా అంటుకునే ప్రమాదానికి మరింత ప్రమాదానికి కారణమైనటువంటి ఒక ఆవేదన కూడా స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము ప్రియాంక. మనోహర్, పరిశ్రమ యాజమాన్యం ఏం చెప్తుంది, దానికి గల కారణాలు ఏంటని చెప్తోంది, వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? పరిశ్రమ నిర్వహిస్తున్న వ్యక్తిని ఈ ప్రమాదంలో చనిపోయిన పరిస్థితి ఉంది. అందువల్ల పోలీసులు దీనిపైన గతంలో కూడా ఒకటి రెండు సంఘటనల నేపథ్యంలో ఇలాంటి ఇళ్ల మధ్య ఇలాంటి పరిశ్రమలో ఉండటం వల్ల ప్రమాదాలకు ముప్పు వాటిల్లుతున్నటువంటి విషయాన్ని ఇప్పటికైనా అధికారులు గుర్తించి అలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అలాంటి పరిశ్రమలు ఇళ్ల మధ్యకు దూరంగా పెట్టడం వల్ల మంచిదనేటువంటి ఒక అభిప్రాయం అయితే స్థానికుల నుంచి వ్యక్తం ఉంది. మరి పోలీసులు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రమాదంలో చనిపోయిన వ్యక్తులు అక్కడ పేపర్ నిర్వహిస్తున్న వ్యక్తులే కాబట్టి మరి పోలీసులు ఇంకా ఎవరిపైనా విచారణ చేసి ఎలాంటి కారణం అనేటువంటి విషయాలు అనేది తేల్చాల్సిన పరిస్థితి అయితే ఉంది ప్రియాంక. రైట్, ఓకే మనోహర్. ఎప్పుడు పోయినా బాగుందా? వీళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు లేదా?